ఒకర్లా అది కాదమ్మా మీ ఇంటో చేతంతా రోడ్డు మీద పోస్తారా అక్కడ చేతకు నువ్వు దాంట్లో పోయొచ్చు కదా అంత చుట్టూ తిరిగి దాంట్లో ఎవరు పోస్తారయ్యా ఆయన చేత తీయడానికి పంచాయతీ వాళ్ళు ఉన్నారు మధ్యలో నీకెందుకయ్యా ఎల్ల ఎల్ల ఏంటమ్మాచోబెట్టేది లోపల మరుగుదొడ్డ కూర్చోబెట్టచ్చు కదా పరిమం తిరిగే దారి శుభ్రంగా ఉంచాలని తెలియదే నీకు నాకు తెల్దా ఏటి ఈడు చిన్నోడు లోపల కూర్చోలేడు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం ఆయన ఈ ఇల్లు నీదా రోడ్డు నీదా ఎళ్ళవయ్యా పని చూసుకో బుద్ధి లేదా రోడ్డు మీద చెత్త పారేస్తావా చూసుకోకలేదు మీరే చూసుకున్నారొచ్చు కదా ఆయన రోడ్డు మీద కాకుండా ఎక్కడ పోస్తారు చెత్త చెత్త కుండి అక్కడ ఉంది తీసుకెళ్లి అందులో వేయచ్చు కదా చుట్టూ తిరిగి ఎవరెళ్ళి పోస్తారు ఆయన పంచాయతీ వాళ్ళు ఉన్నారు కదా ఊడ్చడానికి వెళ్ళి పని చూసుకోండి అమ్మా వెళ్ళండి వెళ్ళండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా నువ్వు మాత్రం చెత్త ఎక్కడ పడితే ఎక్కడ పోయొచ్చు మిగతా వాళ్ళు మాత్రం చెత్త కుండీలోనే పోయారు ఏం సార్ మీకు కూడా మంచి సన్మానమే జరిగినట్టుంది మీకు అనుభవంలోకి వస్తే కానీ పరిశుభ్రత యొక్క అవసరం ఏమిటో అర్థం కాలేదన్నమాట ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు అసలు వీళ్ళని కాదు గాని వీళ్ళని కన్నా అమ్మా నాన్నల్ని అనాలి ఇంట్లో మరుగుదొడ్లో కూర్చోబెట్టుకోవచ్చు కదా నువ్వు చేసిన పని అదే కదమ్మా ఎదుట ఎవరో చేస్తే గాని నీకు తప్పుగా అనిపించలేదన్నమాట అనుభవంలోకి వస్తేనే గాని నీకు అర్థం కాలేదన్నమాట బాగుందమ్మా కోపంలోనైనా ఒక మంచి నిజాన్ని చెప్పావు పిల్లల్ని కాదు అనవలసింది పెద్దవాళ్ళని అని పిల్లల పాపం వాళ్ళకేం తెలుస్తుంది పెద్దవాళ్ళు ఏం చెప్పితే అదే చేస్తారు కాబట్టి పెద్దవాళ్ళం మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పాలి కాబట్టి మనది కాకపోతే ఏమైనా చేయొచ్చు ఎంతైనా పాడు చేయొచ్చు అనే ఆలోచన తప్పు చూడు నీ ఇంటిని ఒంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో నీ పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగానే ఉంచాలి ఇదంతా మనదే